టార్గెట్ 2024 గా ఏపీ రాజకీయం ఎలక్షన్ మోడ్ లోకి ఎంట్రైంది. జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు వైసీపీ నేతలు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ సాధికార యాత్ర సక్సెస్ఫుల్ గా సాగింది. సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం అంటున్నారు వైసీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రసంగించారు. మహిళా సాధికారత కోసం వైసీపీ ప్రభుత్వం చేయూత కాపునేస్తం ఇచ్చిందన్నారు హోంమంత్రి వనిత. గ్రామ సచివాలయం వ్యవస్థతో సీఎం జగన్ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారని చెప్పారామె. దళితులకు పెద్దపీట వేస్తూ తనను హోంమంత్రిని చేశారని వనిత గుర్తు చేశారు. మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగన్ అన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్దపీట వేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 2,60,000 కోట్ల రూపాయల్ని పేదలకు ఇచ్చిందన్నారాయన. మంత్రి కారుమూరి మాట్లాడుతూ ఏపీలో 11% ఉన్న పేదరికాన్ని సీఎం జగన్ 6% తగ్గించారని చెప్పారు. ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సరైన న్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. బాగా గమనించండి, నందిగామ సురేష్ అనే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు, అలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టారంటే ఆ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. కర్నూలులో జరిగిన సాధికారత యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రసంగించారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి పథకం ద్వారా ఉన్నత విద్యను సీఎం జగన్ అందిస్తున్నారని చెప్పారు. ఈ రోజు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో, ప్రభుత్వ పాఠశాలల్లో, ఈ రోజు సిబిఎస్ఈ సిలబస్ లో చదువుతూ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఇంగ్లీష్తో మాట్లాడగలుగుతున్నారంటే అది కాదా విద్యా సాధికారత అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ సామాజిక సాధికార యాత్రలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ సామాజిక సాధికారత చేసి చూపిన నేత జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. 12 మంది మైనారిటీలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు.